Hello friends, welcome back to my channel. This is your friend Naresh from NT Vlogs. So here I am Uber branch office. So I am going to contact you. So I am Raman. So I am going to start up. So Uber office is not Mali. So person is Uber office. So I am Chandana. So here I am branding Uber. So Uber. So ikkada manaku problem solve cheyadaniki executives ga unnaru. So mana Uber MOTO kaithe helmet ga provide chestunnaru. ఊబర్ వచ్చిన పని అయితే అయిపోయింది. సో దీని గురించి డీటెయిల్ కదా చెప్తాను ఇప్పుడు. అంటే ఏం మాట్లాడినాం ఏం లేదని. సో ఒక గుడ్ న్యూసే ఉంది మనకైతే, అంటే నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి. ఒకవేళ వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకైతే ఒక మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఇదే మన ఊబర్ ఆఫీస్ చందనగర్లో వెంకటేశ్వర స్వామి మన టెంపుల్ దగ్గర ఏదైతే ఉంది చూస్తారు కదా ఊబర్ ఆఫీస్. సో మీరు ఎక్సైటింగ్ ఉన్నాను ఏం ఆఫర్ ఉందని. సో ఆఫర్ ఏముందంటే ఉన్న సబ్స్క్రైబర్లో సో వాళ్ళకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది ఊబర్ జాయిన్ కావడానికి. సో ఒకవేళ మీరు జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఒక 30 డేస్లో ఒక 30 రైడ్స్ కంప్లీట్ చేయాలి ప్లస్ హెల్మెట్ అయితే ఆఫర్ ఇస్తారు మీకు. హెల్మెట్ అయితే ఆఫర్ ఇస్తారు మీకు. హెల్మెట్ కూడా బాగుంది. ఏమో ఆఫర్ ఉందంటే చాలామంది జాబ్ లేదు సో వాళ్ళ దగ్గర బైక్ ఉంది సో ఉండడానికి ప్లేస్ లేదు ఎక్కడ ఉంటాము ఎక్కడ తింటాము. సో వాళ్ళకి ఒక ఆఫర్ ఉంది అంటే ఊబర్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ ఉంది ఇక్కడ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. సో ఆ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ షెల్టర్ వీలేస్తారు సో పెట్రోల్ గిట్టా వీలేస్తారు. మీ పని జస్ట్ దావుడా. సో మీరు జస్ట్ ఫీల్డ్లో తిరగాలి. సో ఆ వర్క్ మీ ఫీల్డ్లో. సో శాలరీ కూడా బాగానే ఉంది. ఇంకొకటి ఏం ఆఫర్ ఉందంటే మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి మీరు. సో మనము లాగిన్ ఇష్యూ అయితే యాప్లో ఇష్యూ ఉంటే సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక గూగుల్ ఫామ్ ఉంది. సో ఈ మూడు డిస్క్రిప్షన్లు ఇస్తాం మీకు లింక్. ఒకవేళ మీరు రైడర్గా జాయిన్ అవ్వాలంటే అది కూడా డిస్క్రిప్షన్లు ఇస్తాను ప్లస్ మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అవ్వాలనుకుంటే అది కూడా నేను ఫామ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఇంకొకటి అదే ఇష్యూస్ గురించి ప్రాబ్లమ్స్ గురించి. సో ఆ ప్రాబ్లం గురించి గిట్టా నేనైతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో జస్ట్ అంటే మరీ అంత ఏం లేదు. ఇంతకుముందు జాయినింగ్ కోసం అయితే మనం లింక్ క్లిక్ చేస్తే మొత్తం అన్నీ ఫిలప్ చేయాలి. సో అలాంటి ప్రాసెస్ అయితే ఏముండవు మీకు లాంగ్. జస్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ మీ ఉన్న లొకేషన్ అంటే మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో జస్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ మీ పేరు సబ్మిట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే మీకు కాల్ చేస్తారు. ఆఫీస్ వర్కింగ్ అవర్ 9 to 6 దాని లోపల మీకైతే కాల్ వస్తుంది ఒకటి. సో మిగతా ప్రాసెస్ అన్నీ వీళ్ళే చూసుకుంటారు. ఓకేనా? ఇదైతే మీకు చాలా ఈజీ. ఇప్పుడైతే ఒకప్పుడు చాలా హార్డ్ ఉండే కానీ ఇప్పుడు ఇట్లా ఉండదు. సో నెక్స్ట్ మీ ప్రాబ్లం గిట్ట. సో ఇప్పుడు మీకు లాగిన్ ఇష్యూ కానీ ఒకవేళ మీకు పర్మనెంట్ ఐడీ మాత్రం బ్లాక్ అయిపోతే ఏం చేయలేము. ఒక చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వీళ్ళు సాల్వ్ అయితే చేస్తారు. 99.9% సాల్వ్ చేస్తారని నాకైతే మాట ఇచ్చారు వీళ్ళు. సో ఏమైనా లాగిన్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏదైనా సరే యాప్లో ఏదైనా ప్రాబ్లం కానీ ఇది దీనికిట నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో జస్ట్ క్లిక్ చేయండి. మీ పేరు మీ కాంటాక్ట్ నెంబరు మీ లొకేషన్ మీ ఇష్యూ ఏంటి సబ్మిట్ చేస్తే ఆఫీస్ అవర్ 9 to 6 అవర్స్
సో 6 లోపల మీకు అయితే రెస్పాన్స్ ఇస్తారు వీళ్ళు కాల్ చేసి. ఒకవేళ మీరు అంటే చుట్టుప్రక్కల ఇక్కడ వస్తే ఒకవేళ మీ ఇక్కడ వచ్చి కూడా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఆఫీస్ డిస్క్రిప్షన్ అయితే ఆ మ్యాప్ని క్లిక్ చేసి కూడా ఆఫీస్కి అయితే రావచ్చు. ఇంకా ఏం ఇష్యూస్ అంటే, సో ఫస్ట్ ఇదే మాట్లాడినాను. సో అంటే ఇక్కడైతే ఆఫీస్లో అయితే చాలా వెల్ బిహేవ్గా ఉన్నారు, చాలా కూల్గా మాట్లాడారు. సో సో నాకు తెలిసి మన ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో కిలోమీటర్ గురించి కూడా మాట్లాడను. సో అదే అదేరే. సో ఈ ఇష్యూ మాట్లాడను ఎందుకంటే పెట్రోల్ 120 ఉంది సార్. సో మాకు ఇంకేమైనా అంటే కిలోమీటర్కి ఏమైనా పెరగొచ్చా అది మాట్లాడంటే, సరే ఆల్రెడీ దీనిపైన మేము మాట్లాడుతున్నాం, డిస్కషన్ చేస్తున్నాం అంట ఆఫీస్లో. సో ఇది కూడా అంటే త్వరలో కిలోమీటర్ అయితే పెంచవచ్చు. సో సో ఇవాళ అయితే ఇదే బ్లాగ్ ఈరోజు అయితే ఊబర్ది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్. ఒకవేళ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. కొత్త ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బా వీడియో చూస్తున్నా బా సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకున్నా, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి పోయి. ఆ పక్కన బెల్ ఐకాన్ మాత్రం కొట్టి కొట్టి చంపేయండి, కానీ అది సబ్స్క్రైబ్ అయిపోవాలి, అది క్లిక్ చేయండి ప్లీజ్. దండమెడతా బాబాయ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ ఫామ్. సో ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే సో మీకు ఇట్లా ఊబర్ బ్యాక్ అటాచ్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు హెల్మెట్స్ కింద ఉన్నాయి, చాలా బాగుంది నిజంగానే. సో ఇది సింపుల్, జస్ట్ కింద మీ పేరు, మీ కింద మీ పేరు రాయండి, ఇంకా మీ అడ్రస్ రాయండి అంతే. అంటే మొబైల్ నెంబర్, సారీ, యువర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ రాసేసి సబ్మిట్ చేసేసేయండి. సో మీరు అలా చేస్తే సబ్మిట్ చేస్తే ఆఫీస్ నుంచి మీకు ఒక కాల్ వస్తుంది. సో మిగతా పని అంతా వాళ్ళే చేసేస్తారు. సో మీరు ఏం టెన్షన్ పడకండి దీంట్లో, జస్ట్ మీ పేరు మొబైల్ నెంబర్ రాసేసేయండి, సరేనా? సో ఇంకా మిగతా అన్నీ వాళ్ళు కాల్ చేసి మిమ్మల్ని కనుక్కుంటారు. అంటే వాళ్ళు కావాల్సిన అన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. ఇంకా మీకైతే జాయినింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది, ఈజీ జాయిన్ కావచ్చు మీరైతే. ఇంకా హెల్మెట్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే బయట కొంటే 400-500 రూపీస్ అయితే ఈజీగా ఉంటుంది, చాలా బ్రాండెడ్ ఇది. సో ఎందుకంటే నేను పట్టుకొని చూసినాను, సో నాకైతే ఫీల్ అయితే వచ్చింది, బ్రాండెడ్ కదా ఇంకేం చేద్దాం. సో అలా ఉంది. సో ఇది అర్థమైనట్టుంది. సెకండ్ లింక్ వెళ్ళిపోదాం. క్లిక్ చేస్తే సెకండ్ లింక్ ఇలా ఓపెన్ అవుతుంది, ఊబర్ సపోర్ట్ టీమ్. సో మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ ఫామ్ ఉంది ఒకటి. సో దీనిలో మీ పేరు, సో మీ లైసెన్స్ నంబరు, మొబైల్ నంబర్ ఇవి ఫిల్ చేసి సబ్మిట్ చేసేసేయండి. సో వీళ్ళు ఆఫీస్ వర్కింగ్ వాళ్ళు అయితే మీకు కాల్ చేస్తారు వీళ్ళే. సో మీ ఇష్యూస్ ఏందో వాళ్ళు అయితే సాల్వ్ చేస్తారు దీనిలో. సో చాలా ఈజీ ఉంది అయితే ఫామ్ అయితే. సో మీరు చూడండి, నేమ్, మొబైల్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, ఇంకా మీ ఇష్యూ ఏముంది. సో అవి రాసేసి సబ్మిట్ చేసేస్తే సో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మీకు చూపించిన చూడు ఆఫీస్కి, అక్కడికి వెళ్ళిపోతుంది. సో వాళ్ళైతే ఆఫీస్ టైంలో మీకు అయితే కాల్ చేసి అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుంటారు వాళ్ళు. సో ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్కి వెళ్ళిపోదాం, థర్డ్ది. సో దీని థర్డ్ క్లిక్ చేస్తే మీకు ఫామ్ ఎలా ఓపెన్ అవుతుంది. సో ఈ హైరింగ్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. సో మీ దగ్గర బైక్ ఉంది, సో ఉండడానికి షెల్టర్ లేదు, ఫుడ్ లేదు, సో టెన్షన్ పడకండి, వీళ్ళే మీకు ఫుడ్ షెల్టర్ అరేంజ్ చేస్తారు. మీరైతే ఒక ఫీల్డ్ వర్క్ అయితే చేయండి వీళ్ళకి. సో అన్నీ వీళ్ళే చూసుకుంటారు, ప్లస్ శాలరీ గిట్టే ఇస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనిలో కూడా సేమ్ మీ పేరు ఏంటి, మీ లొకేషన్, ఇంకా ఎక్కడ ఉంటారు మీరు, సారీ, అంటే ఏ బైక్ ఉంది మీది, అంతే. అవన్నీ రాసేసి సబ్మిట్ కొట్టేసేయండి. సో వీళ్ళ 9 to 6 ఆఫీస్ అయితే ఓపెన్ ఉంటుంది. సో ఆ లోపల మీకైతే కాల్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా? ఒకవేళ మేము 6, 7, 8కి సబ్మిట్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ 9 ఓపెన్ అయితే 10, 11 లోపల మీకైతే కాల్ అయితే వచ్చేస్తుంది. సో ఇవి ఫామ్ అయితే చాలా ఈజీగా ఉంది, ఇంత ముందైతే లేదు.